ఇక మూడో నిబంధన, ఇక మూడో నిబంధన ఎవరితో చేసుకున్నాడు? ఆదికాండము 17:19. ఆదికాండము 17:19. దేవుడు నీ భార్య అయిన సారా, బాప్తిసం అయిపోయింది, బాప్తిసం అయిన తర్వాత ఇప్పుడు సంఘ అభివృద్ధి జరగాలి, అవునా? ఎంత ఇంటర్లింక్స్ ఉన్నాయి చూసారా? నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీ కుమారుణ్ణి కనును, కుమారుణ్ణి కనును. అప్పటికి వాళ్ళ వయసు ఎంత? అప్పటికి వయసు ఎంత? పిల్లల కనే వయసు. అది అబ్రహాం గారు కానీ సారమ్మ గారు కానీ పిల్లల కనే వయసా? కాదు. అయినా నిబంధన చేసుకుంటున్న వాడు ఎవరు? ఇదో నీకును నీ సంతానానికి నేను నిబంధన చేయబోతున్నాను అంటున్నాడు చూడండి అక్కడ. నీవతనికి ఇసాకు అని పేరు పెట్టదు, అతని తర్వాత అతని సంతానముతో నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదను. నిత్య నిబంధనను అతనితో స్థిరపరచదు అంటే ఇంకా పిల్లలు పుడతారో లేదో తెలియదు. ఏమండి వృద్ధ దంపతులు బిడ్డలకు అంటారో లేదో తెలియదు, కానీ కనబోతున్న ఇసాకుతోను ఇసాకు సంతానముతోను నా నిబంధన స్థిరపరుచుకుందను అన్నాడు. ఇప్పుడు నిబంధన ఒప్పంద పడిన వాడెవరో? సృష్టికర్త అయిన దేవుడు. నమ్మాలా లేదా? నమ్మాలి లేదా? సామాన్య మనుషులు అయితే నమ్మవసరంలా. మనుషులు మనుషుల మీద నమ్మకాలు పోయినాయి తెలుసా? చాలా అనుభవాలు ఉన్నాయి ఈరోజు, నాకు చాలా మంది అనుభవాలు ఉన్నాయి. ప్రారంభంలో సువార్తకు వెళ్ళేవాడిని నేను. సువార్త అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు పిచ్చే, ఏదో రకంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. ఒక్కడనే వెళ్ళేవాడిని బండి మీద. నాకు స్నేహితుడు కలిశాడు, ఆడు నా క్లాస్మేట్ అనమాట. వాడు ఏం చేశాడు, బండి మీద వెళ్తుంటే ఓ మాట అన్నాడు, బావా బావా బండి మీద వెళ్తున్నాం కదా, చాలా ఇబ్బంది పాలవుతున్నాం కదా, ఒక పక్క నాకే జీవనోపాధి లేదు, నాకు జీవనోపాధి లేదు, నీకేమో బండి లేదు, ఓ పని చేద్దాం, చెల్లమ్మ మెల్లో ఉన్న బంగారు చైన్ ఇచ్చావంటే. ఎవరి మెల్లో ఉన్న బంగారు చైన్? ఆ చైన్ ఇచ్చావంటే జాగ్రత్తగా 5,000 తాకడ ఇట్టుకుంటాను, ఒక ఆటో కొందాం, రోజు సువార్త వెళ్ళిపోతాం. నిజమని నమ్మానండి, దొంగను నిజమని నమ్మానండి. దేవుడు ఎందుకో కానీ మళ్ళీ మెయిన్ రోడ్ అంతా తీసుకెళ్తున్నప్పుడు చైన్ ఉచ్చుకునేలా నుంచుని ఉన్నాడు. ఎందుకంటే తాకడెట్టుకుంటానన్నాడు అమ్మేస్తాడంట. చాలా మోసపోయాను సువార్త విషయంలో. అది సువార్త అని టచ్ చేసేసరికి మోసపోయాను. కానీ దేవుడు మాత్రం మళ్ళీ మోసగించడండి. మనుషులు మోసగించిన దేవుడు మోసగించడు. నమ్మదగిన దేవుడు. ఒకసారి మోసపోతారు, రెండుసార్లు మోసపోతారు, మూడుసార్లు మోసపోతారు. దేవుని విషయంలో మనుషులు మాత్రం ఎన్నిసార్లు మోసపోయినా మేలు చెయ్య విసుగలేదు తెలుసా? దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేస్తున్నాడు, నమ్మడానికి అవకాశం లేదు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నమ్మాడు. అందుకే అంటాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, విశ్వాసం సంపూర్ణంగా నమ్మాడు. చివరి క్షణాల వరకు నమ్మాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. కొడ ఊపిరి ఆగిపోయేంత వరకు నమ్మాడు. అది నమ్మకం దేవుడు అంట. ఎన్ని నమ్మకాలు పుట్టించాడండి దేవుడు మనకి, ఎన్ని నమ్మకాలు. మంచి మాట జీవిస్తాను. యెషయా గ్రంథం 54:17. యెషయా గ్రంథము 54
పదిహేడవ వచనం నీకు విరోధముగా, నీకు విరోధముగా, పదిహేడవ వచనం రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. విశ్వాసి, విశ్వాసము కలిగిన వాడా, నీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు, దేవునిపై నమ్మకం ఉంటే చాలు, నీ ఎదురుగుండా కత్తి వచ్చిన, నిన్ను చంపడానికి తయారు చేసిన కత్తి వచ్చిన, మెద్దిక విషయంలో ఏం జరిగింది? మెద్దిక విషయంలో ఆమాను అనేవాడు ఉరుకుని సిద్ధపరుస్తాడు. ఎవరి కోసం సిద్ధపరిచాడు? మొర్దికే కోసం. మొర్దికే కోసం హమానుగాడు ఏం చేస్తాడు? ఉరుకుని సిద్ధపరుస్తాడు. ఏమండి, ఎవరి కోసం ఎవరు సిద్ధపరిచారు? ఇంతగా మొర్దికే ఎవరంటే దేవుని ప్రజానికం, దేవుని మీద నమ్మకస్తుడు. అర్థమైందా? దేవుని మీద నమ్మకస్తుడు. రాత్రికి రాత్రి సీను మారిపోయింది, రాత్రికి రాత్రి సీను మారిపోయింది. రాజుకు నిద్ర పట్టకూడవేంటి? రాజు నిద్ర పట్టకపోతే ఆ రాజరికపు ఆ పత్రాలు తీసుకురమ్మన్నప్పుడు ఆ గ్రంథాలు తీసుకొచ్చి చదివితే మృద్దికే కోసం రాజుకు తెలియపరచడమేంటి? రాజా, నిన్ను చంపడానికి కొంతమంది పన్నాగం పన్నుతున్నప్పుడు ధైర్య సాహసాలతో మొర్దికైన ఒక ఇజ్రాయేలీయుడు, ఒక యూదుడు నిన్ను రక్షించడానికి విపరీతమైన ప్రయత్నం చేశాడు. విపరీతమైన ప్రయత్నంలో భాగంగా అతడు ఆ దొంగలను మీ చేతికి అప్పగించారు, వారికి ఉరిశిక్ష పంపేశారు. అలాంటి మొర్దికై అని సంగతిని ఎప్పుడైతే రాజు గ్రహించాడో, ఆ గ్రహించిన సందర్భంలో హామాన్ అన్నవాడు ఏం చేస్తాడంటే మొర్దికైను ఉరి తీయాలి అని అడగడానికి రాజు దగ్గరికి వస్తాడు. అంతలోకి ఈ గ్రంథం చదివేశారు. హామాన్ వస్తాడు. హామాన్ వచ్చేసరికి హామాన్ అడుగుతారనమాట, ఏమని రాజు? రాజు అడుగుతాడు ఏమని, నన్ను రక్షించడానికి నన్ను ప్రాణాలతో కాపాడిన వాడికి ఏ బహుమతి ఇవ్వాలి అని అడుగుతాడు. ఇంకా నాకు తప్ప ఎవరికి ఎత్తాలి అనుకుంటాడు. అడుగు అనుకుని ఏం చేస్తాడు? రాజవస్త్రాలు వేసి, రాజకీరీటం ధరింపజేసి, రాజుగారు ఎక్కేటువంటి గాడిద మీద ఊరంతా తిప్పాలి ప్రభువా, ఆ ఘనత అంటాడు. అంతే, అయితే మొర్దికే కళ చేయమంటాడు. ఎవరు ఉరుకొయ్య మీద వేలాడి తీయాలనుకుంటాడో అలాంటి ఆ వ్యక్తిని మొర్దికేనే హామాన్ అన్నవాడు ఊరంతా గాడిద మీద ఎక్కించి తిప్పాలి. ఈ రోడ్డు మీద నడవాలి ఆయన గాడిద మీద ఉందండి. చూసారు ఎంత విశ్వాసము, నమ్మదగిన దేవుడు ఎంత గొప్పవాడో చూసారా? వితిన్ సెకండ్స్లో మార్చేశాడు. నీ మీద విరోధంగా నాలుకనే ఆయుధాన్ని ఉపయోగిస్తారా? వర్ధిల్లదు. నాలుకనే ఆయుధం వర్ధిల్లదు. యేసుక్రీస్తు వారిపై ఎన్నోకమైనటువంటి అబద్ధపు సాక్ష్యాలను ఎత్తికారు. ఏదైనా వర్ధిల్లిందా? రాజు గమనించేశాడు. ఫిలాత్ కూడా ఇవన్నీ చెప్పినాయని అబద్ధపు సాక్ష్యాలని, కక్షపూరితముగా ఇతను చంపాలని ఆలోచిస్తున్నారని. నువ్వు దేవుని యందు విశ్వాసము కలుగుండు, దేవుని యందు నమ్మకం కలుగుండు. నిబంధన చేసుకున్న దేవుడు నిన్ను విడిచిపెడతాడు అనుకుంటున్నారా? ఆ రోజు అబ్రహాముతో చేసుకున్న నిబంధన విశ్వాసం. అబ్రహాం ఏమంటారు? విశ్వాసులకు తండ్రి. అబ్రహాముతో చేసుకున్న నిబంధన ఎంత గొప్పదండి. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం తీసారా? పిలిపిలికి రాసిన పత్రిక 4:6, దేన్ని గురించి చింతించుకుడి, దేన్ని గురించి చింతించుకుడి, మన చింత అంతా దేని మీద, మన చింత అంతా దేని మీద చెప్పండి? కూడు గోడు గుడ్డ, ఆ మూడుంటే సరిపోతాయా? కూడు ఉండాలి, తర్వాత కూడు ఉండాలి, గూడు ఉండాలి,
తర్వాత బట్ట ఉండాలే. ఈ మూడింటి మీద మనసు మనసు పెరిగి మనం బతికేదే దానికోసం. మనం దీని మనం బతికేది దేనికోసం? ఏనాయన ఏం చేస్తున్నావు అని అడిగామనుకో, అన్నయ్య మంచి ఇల్లు కట్టాలన్నయ్య, మంచి టైల్స్ వేయించాలన్న, ఏసీ ఉండాలన్నయ్య, ప్రాణం చల్లగా ఉండాలన్న, ఎండాకాలంలో ప్రాణం ఎలా ఉండాలి, చల్లగా ఉండాలన్న, మన కళలు దేనికోసం, మన ఆశలు దేనికోసం చెప్పండి? దానికోసం దేవుని సేవను కూడా విడిచిపెట్టేసి ఈ సుఖ సంతోషాల కోసం పరుగులు తీస్తున్నామే కానీ దేవుని మీద విశ్వాసంతో పరుగులు తీస్తున్నామా చెప్పండి? దేని గురించి చింతించకుడి, దేని గురించి చింతించకుడి. ఇవి మీకు అవసరమని, అవసరమైతే దేవుడే మీకు అనుగ్రహిస్తాడు కదా. ఎవడా నమ్ము, సింహము పిల్లలైన ఆకలి గురునేమో కానీ నా పిల్లలు ఎంత మాత్రమును ఆకలిగా ఉంటారు. నమ్మకం ఉందా? నమ్మకం ఉంటే నెలలో వచ్చేటువంటి డబ్బులు దాచుకుంటావా? నమ్మకం లేక దాచుకుంటావు. అమ్మో దేవునికి సేవకి ఇచ్చేస్తే మళ్ళీ నాకెలాగో. అననీయ సఫీరా కూడా అదే చేశారు. కొంత దాచుకున్నారు, కొంత వాళ్ళు మంచోలే మొత్తం నువ్వు వాళ్ళు కొంత ఇచ్చారు, వీళ్ళు అయితే మొత్తం దాచేసుకుంటున్నారు. రైట్, ఏదేమైనా సరే దేవుని కృపను బట్టి సేవ ఆగదు, సువార్త ఆగదు, సువార్త చక్కగానే కొనసాగుతూనే ఉంటుంది. ఏమా ఈ నెల వాయిదా వచ్చేసింది ఎంతమంది ఇచ్చారు చెప్పండి? ఎంతమంది ఇచ్చారు? ఒకళ్ళ మీద భారం వేసేయడం కరెక్ట్ కాదు కదా. ప్రభురాతి రక్త మాంసాలు తీసుకుంటున్న మీకు సువార్త ప్రకటింప చెయ్యాలి, మీ ద్వారా సువార్త ప్రకటింప చెయ్యాలి. నిజంగా సువార్తలో పాలిభాగస్తులు చేసినందుకు గంతులేయాలి, ఆనందించాలి, సంతోషించాలి. అవునా? సువార్త ఎప్పుడెప్పుడు అంటూ ఉండాలి. ఎందుకంటే దేవుని పని మేము చేశామని నిర్భయంగా నుంచోవచ్చు, నిర్భయంగా ధైర్యంగా ఉండొచ్చు. ఈ రాత్రి కాలంలో చనిపోయిన నో ప్రాబ్లం అని అంటుకుండొచ్చు. మరి అందులో పాలభాగస్తులు చేస్తుంటే ఎంత బద్ధకాలండి చెప్పండి? సేవకులు ఏం చేస్తారో తెలుసా? చాలా మంది సేవకులు ఏం చేస్తారో తెలుసా? చర్చికి వస్తే చాలు, చర్చిలో మిమ్మల్ని బాగా పుషింగ్ చేసేస్తారు. ఎలాగనుకుంటున్నారో, మీరు ఆశీర్వదింపబడతారు, 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 మీ బిడ్డ ఆశీర్వదింపబడతారు, నువ్వు ఆశీర్వదింప, మీ ఇల్లు ఆశీర్వదింపబడతారు, అన్ని ఆశీర్వాదాలే. శాపాలు ఎక్కడ ఉండవు. అలా శాపాలు ఉండవు కనుక చర్చికి వెళ్ళి శుభ్రంగా ఆదివారం నాడు కాపీకి వెళ్ళి వచ్చేస్తారనమాట. కానీ సువార్త భారం ఉంది కదా, విశ్వాసంతో సువార్త చెయ్యాలి కదా. అని అబ్రహాముతో చేసిన నిబంధన, అబ్రహాం ఏం చేశాడు? నమ్మాడు, నమ్మాడు, నమ్మాడు గనుకే నీతిగా ఎంచబడ్డాడు. ఇప్పుడు అబ్రహాం గారితో చేసిన మూడో నిబంధన నెరవేర్చడానికి కూడా దేవుడే మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాడు. మళ్ళా చూద్దాం పులిపులు రాసిన పత్రికలో 4:6 దేన్ని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోను ప్రార్థన, మెలు జరిగినా ప్రార్థన, కీడు జరిగినా ప్రార్థన. అర్థమైందా? మీకు తెలుసు నా కుటుంబంలో అందరూ విలువేశారు ఒకరోజు, నా తల్లితో సహా. నేను అనుకునేవాడిని ఏం చేయ ఏమనుకునేవాడిని తెలుసా? నా తమ్ముళ్ళకి అమ్మ ఉంది, నా తమ్ముళ్ళకి ఏదైనా ఆపద వస్తే అమ్మ ఉంది. అమ్మ ఈ భూలోక సంబంధమైనది. అమ్మ ఎంత సర్దుకోగలదు? అమ్మకు మించిన వాడు నా దేవుడు. నా తమ్ముళ్ళకి అమ్మ ఉంది, నాకు దేవుడు ఉన్నాడు. నా తమ్ముళ్ళకి అమ్మ ఉంది, నాకు దేవుడు ఉన్నాడు. నన్ను వెలివేసినందుకే దేవుణ్ణి పట్టుకున్నాను. నన్ను వెలివేయకపోతే దేవుణ్ణి పట్టుకుని ఉండేవాణ్ణి కాదు. ప్రార్థన, ప్రభువా నా బంధువర్గానికి, నా తల్లికి, నా కుటుంబానికి, లోకాన్ని అంతటికీ దూరం చేసినందుకు నీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను తండ్రి. నిజమేనాయన, నువ్వు నన్ను నిశ్చయముగా
మహాభివృద్ధి కొనసాగించడానికి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు రప్పించడానికి చేస్తున్న ఈ ప్రయత్నానికి నీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ప్రభువా. ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా ఈ విన్నపములు తెలియజేయండి. ఏమండి ఉద్యోగం వస్తే కృతజ్ఞత కొడుక, ఉద్యోగం పోతే ఉద్యోగం రాలేదు, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళావు ఉద్యోగం రాలేదు, మొఖం దిగాలు పెట్టుకుని ఇంటికాడ కూర్చుంటా అప్పుడు కాదు. ఆ ఉద్యోగం ఎందుకు పోయిందో తెలుసా? నీకు ఇంకా ఉన్నతమైన ఉద్యోగం రాబోతుంది. ఆ ఉద్యోగము వలన నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగవేమో. ప్రభువా నాకు ఉద్యోగం పోగొట్టి నీ చిత్తమేమో నేను నెరవేర్చడానికి నువ్వు నన్ను నిలబెట్టుకున్నందు నీ కృతజ్ఞతలు ప్రభువా. నిజంగా చాలా మంది సేవకులు అంటూ ఉంటారండి, ఆ రోజు నిజంగా నాకు అకౌంటెంట్ ఉద్యోగం వచ్చుంటే ఈ స్థితిలో ఉండేవాడిని కాదు, దేవుడు పరిచర్యలో ఉండేవాడిని కాదు నేను. నిజం అనేవారు మేలు చేస్తే నేను కృతజ్ఞత, కీడు చేస్తే కృతజ్ఞత కాదా? ప్రతి విషయంలో అలా నేర్చుకోవాలట, అలా నేర్చుకోవాలట. అబ్రహము జీవితాన్ని ఒక్కసారి పరిశీలించండి, ప్రతి విషయంలో కృతజ్ఞత తెలియపరిచాడు. ఎక్కడ దేవుని దూషించలేదు, ఎక్కడ దేవుని అనుమానించలేదు, ఎక్కడ దేవుణ్ణి నిందించలేదు. ఆఖరికి అబ్రహము విశ్వాసం ఏంటో తెలుసా? మృతుల నుండి సహితం లేపగల శక్తిమంతుడు అనుకున్నాడు దేవుడు. తన ఒక్కగాను ఒక కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి కూడా వెనకాలలేదు. అబ్రహము నమ్మకం ఏంటో తెలుసా? నా కుమారుడు మరణించిన తిరిగి లేపగల శక్తిమంతుడు నా దేవుడు, వృద్ధులను లేపు గొప్పవాడు నా దేవుడు, చనిపోయినా తిరిగి బ్రతకగల నా కొడుకు అనుకుని బలి అర్పణ చేయడానికి సిద్ధపడిపోయండి. అంటే అతని విశ్వాసం ముందు మన విశ్వాసం ఎంత అండి?